హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్స్లో మెన్షన్ చేసేయండి. ఎవరైనా ఎప్పుడే నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఫస్ట్లీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా కొట్టేసేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి. అండ్ అలాగే ఈరోజు వీడియోలో కాన్సెప్ట్ వచ్చేసి నేను ఒక హెయిర్ ప్యాక్ చూపించిపోతున్నాను. అండ్ అది వచ్చేసి నేను కోకోనట్ యూస్ చేస్తాను, అంటే కొబ్బరి పాలతో చేస్తాను అన్నమాట. అండ్ ఇది ఓల్డ్ ప్రొసీజరే, మీకు తెలిసే ఉంటుంది, బట్ అందరూ ఏంటంటే ఫాలో అవ్వరు. ఇప్పుడు ఏంటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా మళ్ళీ పాత ట్రెండ్ని ముందుకు లాక్కొస్తున్నారన్నమాట అందరూ. సో అదే వీళ్ళు నేను వెళ్తూ ఒకసారి పాత ప్రొసీజర్ని అందరికీ తెలియజేద్దామని చెప్పేసి నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి హోమ్ మేడ్ కాబట్టి చాలా న్యాచురల్గా ఉంటుంది అండ్ రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటుంది అండ్ మీ హెయిర్ గ్రోత్కి ప్రమోట్ అవుతుంది. సో రీసెంట్గా అందరూ ఏంటంటే కరివేపాకు నూనె, నేను ఆల్రెడీ చేశాను ఆ వీడియో కూడా, అదే కరివేపాకు నూనె అని ఇంకా ఆనియన్ జ్యూసెస్ అని రైస్ పౌడర్ ఇవన్నీ చేస్తున్నారు కదా. సో అవి ఎలా అయితే పాత పద్ధతిలో మనకి ఎంత మంచి రిజల్ట్స్ అయితే ఇస్తున్నాయో, అండ్ ఇది కూడా చాలా ఓల్డ్ ప్రొసీజర్ అన్నమాట, అండ్ ఇది కూడా మంచి రిజల్ట్స్ అనేది ఇస్తుంది. సో హోప్ నేనైతే ఫస్ట్ టైం వాడుతున్నాను, హోప్ ఫర్ ద గుడ్, నేనైతే రిజల్ట్స్ మంచిగానే వస్తాయనుకుంటున్నాను. అండ్ మనం ఒకసారి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము, ఎలా చేయాలనేది తెలుసుకుందాము. అండ్ చేసిన తర్వాత నేను మళ్ళీ అది అప్లై చేసుకుంటూ వస్తాను. సో మళ్ళీ అప్పుడు మాట్లాడేసుకుందాం, ఓకేనా? మరి మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఈ టిప్ కోసం నేను కొబ్బరి తీసుకుంటున్నాను, దాన్ని పీసెస్గా కట్ చేసి పెట్టాను. దాన్ని మిక్సీ పట్టేసేసి నేను దాని నుంచి జ్యూస్ అనేది తీస్తాను. సో ఫైన్గా మిక్సీ చేసేసుకున్నాను, బాగా మెత్తగా మిక్సీ చేస్తున్నాను. లేదు తురిమిన కానీ పాలు వస్తే మీరు అలా చేసుకోవచ్చు. అండ్ నేను ఒక కాటన్ నాప్కిన్ తీసుకున్నాను, సిల్క్ది అయితే మళ్ళీ అందులోంచి కొబ్బరి బయటకు వస్తే తలక పెట్టుకునేటప్పుడు అది కొబ్బరి అంతా తలలో ఇరుక్కొని చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది బార్ చేసేటప్పుడు కూడా. సో అందుకని నేను కాటన్ నాప్కిన్ తీసుకొని అందులోంచి నేను జ్యూస్ మొత్తం తీసేస్తున్నాను అనమాట. సో జ్యూస్ మొత్తం తీసిన తర్వాత అందులో నేను కొంచెం లెమన్ పిండుకుంటున్నాను అండ్ దాన్ని తీసుకుని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. లేదు నేను మీరు నార్మల్గా చేసుకోవచ్చు, కాకపోతే నేను ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం రెస్ట్ ఉంచుతున్నాను. అండ్ నిమ్మకాయ ఒక అర చెక్క సరిపోతుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టి తీసి మరీ చల్లగా ఉన్నప్పుడు గట్టిగా ఉండదు పెట్టుకోలేము, ఒక 5 to 10 minutes ఆగి పెట్టుకోండి, సరిపోతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా నేను దీన్ని ఎలా ప్రిపేర్ చేశాను, అండ్ ఇది కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో కూడా చూసారు కదా. ఫస్ట్ నేను డీప్ నోట్స్ తీసినప్పుడు అయితే గడ్డ పెరుగులాగా ఉందన్నమాట. అండ్ నా ఇప్పుడు ఒక 10 minutes పక్కన పెట్టాను, అలా పెట్టుకోవడం కుదరదు అని చెప్పేసి. అండ్ ఇది లిక్విడ్గా ఫామ్ అయింది, నో ప్రాబ్లమ్, నేను అప్లై చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అండ్ టైం అయితే 11:30 అయింది నైట్. యాక్చువల్లీ నేను ఏంది స్టార్టర్స్ అనమాట ప్రొసీజర్ పెట్టేసుకుందాంలే అని చెప్పేసి, నేను స్టార్టర్సరికి కూడా 8 అయింది అనమాట నియర్లీ, ఒక 1 hour నుంచి పెట్టేసుకుందాంలే అనుకున్నాను. బట్ ఏంటంటే నాకు ఇంకా పనులు ఉండి తినేసి ఇంట్లో బొబ్బట్లు చేసామన్నమాట, సో సరిపోయింది టైము. అండ్ రేపు పొద్దున్న పెట్టుకుందాం అంటే మళ్ళీ పాడైపోతుందేమో, స్పాయిల్ అయిపోతుందేమో అని చెప్పేసి నేను ఈ పూటే పెట్టేసుకుంటున్నాను. లేట్ నైట్ అయింది బట్ నో ప్రాబ్లం, నేను మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పడుకున్నాను అనమాట నియర్లీ 8:40. అండ్ నైట్ ఆఫ్టర్నూన్ 1 లేచాను, సో బాగానే నిద్రపోయాను. అయినా నాకు ఇప్పుడు కూడా నిద్ర వచ్చేస్తుంది తెలుసా, బట్ మళ్ళీ ప్రొసీజర్ అయిపోతే స్టార్ట్ చేయలేను కదా, సో అందుకని చెప్పి ఇంట్రో వీడియో కూడా చేస్తాను. ఇప్పుడు నేను పడుకున్నా అంటే మళ్ళీ రేపు పొద్దున్న టెంపుల్కి వెళ్ళే లోపు నాకు అవ్వదు వీడియో చేయడం. అండ్ మళ్ళీ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ చేయాలి, అప్పటి వరకు ఇది ఉంటుందో స్పాయిల్ అయిపోతుందో తెలియదు. సో ఇంత కష్టం ఎందుకులే, ఒక 1 hour మేల్కుంటే అయిపోద్దిలే అని చెప్పి సో ఇప్పుడు నేను స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. అండ్ ఇది మిల్క్ లాగా వచ్చేసింది అనమాట, సో కంప్లీట్ మిల్క్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. అండ్ చెప్పాను కదా దీన్ని కాటన్ బాల్తో అయినా అప్లై చేసుకోవచ్చు, ఆరల్స్ బ్రష్తో అయినా అప్లై చేసుకోవచ్చు. నేను బ్రష్తో అప్లై చేస్తున్నాను, బట్ నాకు కొంచెం డౌట్గా ఉంది బ్రష్తో అవుతుందో లేదు. ఇన్ కేస్ బ్రష్తో అవ్వకపోతే కనుక నేను కాటన్ బాల్తో, చిన్న కాటన్ బాల్తో అప్లై చేసేసుకుంటాను.
సో ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే హెడ్ బాత్ చేసి వచ్చేసాను. నాకైతే రిజల్ట్ చాలా బాగా అనిపించింది. అంటే మీరైతే చూసి అయితే అర్థం చేసుకోలేరు, సో డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి, కోయేదేం లేదు. అండ్ నా హెయిర్ ఏంటంటే కోమ్ చేసినప్పుడు కొంచెం స్ట్రైట్నింగ్ అయిన ఫీల్ కూడా ఉందన్నమాట. సో ఇలా ఉంది కదా, నేను ఇలా కోమ్ చేసినప్పుడు అది ఇలా స్ట్రైట్గా అయిపోతుంది. నార్మల్గా హెడ్ వాష్ చేస్తే వాటర్ ఉన్నంతసేపు అలా ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది స్ట్రైట్గా ఉంటుందన్నమాట. అండ్ అసలు నాకు ఎంత ఇరిటేషన్ వచ్చిందంటే అప్లై చేసుకునేటప్పుడు పెద్ద ఇరిటేషన్ అనమాట, అసలు ఎంత కోపం వచ్చింది యాక్చువల్లీ నాకు. అందుకని అసలు నచ్చదన్నమాట ఇలాంటివి అప్లై చేసుకోనంటే చిరాకేస్తుంది, ఎంత అన్ఈజీగా అనిపిస్తుంది అనమాట అప్లై చేసుకునేటప్పుడు. ఏదన్నా లిక్విడ్ ఐటమ్స్ అయితే ఇలా కారడం ఇలా కారడం అసలు చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. బట్ ఏం చేస్తాను తప్పదా. సో ఇంకా నా హెయిర్ అయితే ఆడలేదు ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇట్స్ ఆల్రెడీ నియర్లీ 1 అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ టైం ఈ టైంలో వీడియో చేయడం, బట్ రిజల్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది ఎలా ఉందంటే కొంచెం అప్లై చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత కానీ ఇట్స్ లైక్ కోకోనట్ ఆయిల్ టైప్లో ఉందన్నమాట, న్యాచురల్గా ఉంది, చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంది. నాకు తెలిసినంత వరకు ఇంతవరకు నేను ఇంత ఇలాంటి ప్యాక్ యూజ్ చేయలేదు. సో నాకే బాగా అనిపించింది అనమాట. బట్ అప్లై మాత్రం ఇరిటేటింగ్గా అనిపించింది. సో ఒక హాఫ్ అన్ అవర్ ఫోన్ చూసుకుంటూ టైం పాస్ చేస్తాను, నేను టైప్ అయిన తర్వాత బాగా చేసి ఇస్తాను. ఓన్లీ మీరు రెగ్యులర్గా ఇలా చేస్తూ ఇంకా టిప్స్ మాస్క్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటే హెయిర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ షాంపూ గురించి కూడా చెప్తాను, షాంపూ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏ షాంపూస్ బాగుంటాయి అనేది. సో ఇది ఇవాళ వీడియో.